మన గర్జనలో నేను ఈ విధంగా ప్రాజెక్టుల పేర్లు ఏ విధంగా చదివానో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు 93 బీసీ ఉపకులాల పేర్లు చదివారు ఈ బీసీ ఉపకులాలు 93 ఉన్నాయి అనేది ఇవాళ కొత్తగా తెలిసిందా లేకపోతే ఇంతకు ముందు కూడా తెలిసిందా ఆయనకు అధికారం పోయినప్పటి నుంచి బీసీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా తెలిసిపోతున్నాయి హాస్టల్లకి వెళ్ళిపోతున్నారు హాస్టల్లకి వెళ్ళిపోతున్నారు మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి అక్కడ నాకు సరిగ్గా గుర్తు లేదు 380 మంది ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో కేవలం 4 బాత్రూములు ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారు అక్కడ ఇది కొత్తగా ఏమైనా వచ్చిందా లేకపోతే వారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అదే 380 మంది ఉన్నారు అదే 4 బాత్రూములు ఉన్న విషయం వారికి తెలియదు కానీ వాళ్ళకు మాకు తేడా ఒకటి దక్ష మేము ఏదైనా ఒక విషయాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించిన నివారణ ఏర్పాట్లు చేయగలుగుతున్నాం నేను 4-5 మాసాల క్రితం ఎక్కడో హాస్టల్కి పోయినప్పుడు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా నాకు సరిగ్గా గుర్తులేదు కోసికి యా పోయినప్పుడు ఏదో మాటల్లో పిల్లలతో మాట్లాడుతా ఉన్నప్పుడు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బట్టలు 2 జతలే అనే విషయం నాకు అప్పుడు తెలిసింది అధ్యక్ష అంతకుముందు తెలియదు నాకు ఆ 2 జతలు ఇస్తే 1 జత ఉతుక్కోవాలి ఆరేసుకోవాలి మరో జత అంటే ఏ కొంచెం చిన్న పొరపాటు అయినా ఒకరోజు ఉతుక్కోలేకపోయినా మరుసటి రోజు వేసుకోవడానికి ఉతికిన బట్టలు ఉండవు కాబట్టి కనీసం 4 రోజులు కనీసం 4 జతల దుస్తులైనా ఉండాలి అని చెప్పని ఆ రోజు అన్న అధ్యక్ష ఇవాళ బడ్జెట్లో ఏర్పాటు చేసుకున్నాం నిన్న ప్రజెంట్ చేసిన బడ్జెట్లో ఏర్పాటు చేసుకున్నాం నేను అంటున్నది అధ్యక్ష ఈ 380 మంది ఆడపిల్లలకు 4 టాయిలెట్స్ మట్టుకే ఉన్నాయనే విషయం వారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తెలియనే తెలియలేదు తెలుసుకునే ప్రయత్నము వాళ్ళు చేయలా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ సాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మేము ఇందిరమ్మ గ్రామాలను పెట్టామే పెన్షన్లు ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టే ఏర్పాట్లు చేస్తున్నాం ఇందులో పార్టీకి సంబంధించిన తేడా లేదు రంగుకు సంబంధించిన తేడా లేదు కులానికి సంబంధించిన తేడా లేదు మతానికి సంబంధించిన తేడా లేదు ఇవే తేడాలు కూడా చూడకుండానే ఈ సాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము చేయమని మాకు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలందరి పట్ల మేము మా బాధ్యతలు నిర్వహించాలి ఇందులో మాకు ఓటు వేసిన వాడా కాదా అనే విధంగా చూడటం అనేది పాపం అని చెప్పి అనుకున్నాం అధ్యక్ష ఇంతకుముందు ఎప్పుడైనా కూడా నేను అడుగుతున్నా 9 సంవత్సరాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు వచ్చాయా అని అడుగుతున్నాను ఆఖరికి అధ్యక్ష ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి గడచిన 3.5 సంవత్సరంలో దాదాపు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బీద వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇచ్చిన నేను అడుగుతున్న ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను ఏ ఒక్క రోజైనా మీరు స్వయంగా నా దగ్గరికి వచ్చినా లేకపోతే మీరు ఉత్తరం రాసి పంపించినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడైనా ఉత్తరం రాసి పంపించినా నేను ఏ ఒక్కరికైనా కాదు అని అన్నానా అదే చంద్రబాబు నాయుడు గారు మీ మనస్సాక్షిని మీరు
ప్రశ్నించుకోండి. మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరైనా సీఎం రిలీఫ్ లో 10 రూపాయలు ఇవ్వమని మీ దగ్గరికి వస్తే మీరు ఎవరికి ఇచ్చారో అనేది మీ మనసును మీరే ప్రశ్నించుకోండి.